వరంగల్ నుంచి మా ప్రతినిధి స్వామి లైవ్ లో సిద్ధంగా ఉన్న డీటెయిల్స్ అందించడానికి స్వామి చెప్పండి మొత్తానికి అయితే వరంగల్లో ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది తేమ పేరుతో తరుగును ఎక్కువగా తీస్తున్నట్టుగా కూడా ఉంది ఆ తరుగును ఎక్కువగా తీస్తున్న వారికి హెచ్చరికలు కూడా జారీ చేయడం అయింది అంటే దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కీలక వార్నింగ్లు కూడా ఇవ్వడం జరిగింది సిపి రంగనాథ్ పిలిపించి ఇటీవల ఒక దళారి చేతిలో ఒక రైతు మోసపోయి సిపి రంగనాథ్ ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదుతో రంగనాథ్ కల్పించుకొని వారికి మొత్తానికి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది రైతులకు మోసం చేస్తే చట్టపరమైన చర్యలకు వెనుకడం అన్నట్టు కూడా సిపి రంగనాథ్ తెలియజేయడం అయింది ఈ ధాన్యం కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ఈ అవకతవకలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి